అందరికీ నమస్కారం. మన సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి చిన్న ప్రోగ్రాం అండి. సీనియర్ ఎన్టీఆర్ తన పాత్రలతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలు అలా నిలిచిపోయారు. పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ నటన నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రాత్రి పగలు అన్న తేడా లేకుండా పనిచేశారట. ఆ తర్వాత ఆయన 2 షిఫ్ట్లుగా పనిచేయడం ప్రారంభించారట. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 షిఫ్ట్లో పనిచేశారట. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో షిఫ్ట్లు పనిచేసేవారట. ఇలా ఉదయం ఒక షిఫ్ట్లో ఒక సినిమాకు, సాయంత్రం షిఫ్ట్లో మరో సినిమాకు ఆయన వర్క్ చేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇలా కాదని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒకే సినిమాకు పనిచేసేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అవసరాన్ని బట్టి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వర్క్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ గారి ఆహారపు అలవాట్లు చూస్తే చాలా తమాషాగా ఉంటాయట. వేకువజామునే 3:30 అంటే ఉదయాన్నే 3:30 నిద్రలేవడం ఆయనకు అలవాటు. ఆ తర్వాత యోగాసనాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ప్రతిరోజు ఆయన 24 ఇడ్లీలు అవలీలుగా తినేసేవారట. అవి చిన్న ఇడ్లీలు కూడా కావట, అరచేతి మందాన ఉండేవట. కొంతకాలానికి ఇడ్లీలు మానేసి ఉదయానే ఆయన భోజనం చేయడం అలవాటు చేసుకున్నారట. ప్రతిరోజు కూడా ఆయన ఆహారంలో నాన్ వెజ్ ఐటెం తప్పకుండా ఉండాల్సిందేదట. ఇక ఉదయం 6 గంటలకి ఆయన మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారట. నిర్మాతలు స్వయంగా వచ్చి ఆయన షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లేవారట. చెన్నైలో ఉంటే మాత్రం తప్పకుండా భోజనానికి ఇంటికి వెళ్లేవారట. ఇక షూటింగ్ లో చిన్న గ్యాప్ వచ్చినా యాపిల్ జ్యూస్ తాగడం ఆయనకు అలవాటు. ఆయన స్నాక్స్ లో ప్రతిరోజు 30-40 మిరపకాయ బజ్జీలు తింటుంటే పక్కనే ఉన్న వాళ్ళందరూ నోళ్లు వెళ్లబెట్టుకుని చూసేవారట. మరి ఎన్టీ రామారావు గారి ఆయన డ్రై ఫ్రూట్స్ తో పాటు 2 లీటర్ల బాదం పాలు ఉఫ్మని ఉదేసేవారట. ఇక సమ్మర్ వస్తే ఆయన మధ్యాహ్నం లంచ్ చేసేవారు కాదట. మామిడి పళ్ళ జ్యూస్ ఎక్కువగా తీసుకునేవారట. టీ నగర్ లో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయన చెప్పేవారట. తన అసిస్టెంట్ తో మామిడి పళ్ళ రసం తీయించుకుని అందులో గ్లూకోజ్ కలుపుకొని తాగేసేవారట. తర్వాత ఆయన కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం వెల్లుల్లి బాగా దంచి ముద్దుగా చేసి వెండి బాక్స్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పంపిన మిశ్రమాన్ని తినేవారట. ఇక ఎన్టీఆర్ ఎంత తిన్నా కూడా ఆయన శరీరం అంతగా అరాయించుకునేదట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోగ్రామ్ ని సంబంధించింది బాగుంది కదా మీకు ఈ వీడియో.